नमस्ते श्री सत्यानंद को स्वागत ना पेर मोहन ఒంగోలు హౌసింగ్ బోర్డులోని బొమ్మరిల్లు అనాథాశ్రమంలో ఒంగోలు ఫ్యామిలీ క్లబ్ ఆధ్వర్యంలో బొమ్మరిల్లులోని పిల్లలకు దీపావళిని పురస్కరించుకొని 13 రకాల క్రాకర్స్ను పంపిణీ చేశారు. ఫ్యామిలీ క్లబ్ ప్రెసిడెంట్ పొట్టి వీరరాఘవయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బొమ్మరిల్లులోని విద్యార్థిని విద్యార్థులకు స్వీట్లు నిత్యావసర సరుకులు అందజేశారు. ఫ్యామిలీ క్లబ్ అధ్యక్షులు పొట్టి వీరరాఘవయ్య మాట్లాడుతూ ప్రతి నెల తమ ఫ్యామిలీ క్లబ్ ద్వారా ఏదో ఒక సేవా కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా చేస్తున్నామని అదృష్టవశాత్తు దీపావళిని పురస్కరించుకొని బొమ్మరిల్లులోని అనాథ పేద పిల్లల కోసం దీపావళి క్రాకర్స్ను అందజేయడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి సేవా కార్యక్రమంలో ఫ్యామిలీ క్లబ్ మెంబర్లు ఉత్సాహంగా పాల్గొని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్లిపల్లి సుబ్రహ్మణ్యం, ఎం రామారావు, తాళ్ళూరి శ్రీనివాసరావు, చైర్మన్ పి పాండురంగారావు, డాక్టర్ పి గురుసాయి కౌశిక్, పి జయసాయి కౌశిక్, సిహెచ్ సుబ్రహ్మణ్యం చిన్న పాల్గొన్నారు. కొన్ని వందల మంది అనాథ పిల్లలకి మంచి జీవితాన్ని ప్రసాదించిన కాశీం గారికి అన్యదా కృతజ్ఞతం. ముందుగా కాశీం గారికి చాలా నమస్కారం చేస్తాను. కాశీం గారు కానీ, మేడం గారు కానీ, వాళ్ళ పిల్లలు కానీ అందరూ కూడా ఎంతో సేవా దృక్పథంగా ఉండి ఇప్పుడు మా క్లబ్ తరపున ఈ యాక్టివిటీ చేయటం ఫస్ట్ సార్ కూడా, దాదాపు ఈ సంవత్సరంలోనే 4-5 సార్లు. ఇప్పుడు మేము ఈ కార్యక్రమం ఏందయ్యా అంటే, ఫ్యామిలీ క్లబ్ అనేది డిస్ట్రిక్ట్ ఆర్గనైజేషను. ఈ ఆర్గనైజేషన్ని మేము స్థాపించి దాదాపుగా ఒక 9 ఇయర్స్ అవుతా ఉంది. దీంట్లో భాగంగా ప్రతి నెల ఒక 2వ ఆదివారం ఒక చారిటీ కార్యక్రమం మన స్నేహితులందరి సహకారంతో క్లబ్ తరపున మేము నిర్వహిస్తూ ఉన్నాం. అనుకోకుండా ఈసారి ఈ 2వ ఆదివారం దీపావళి కూడా వచ్చింది. మనందరం కూడా చక్కగా పిల్లలతో, ఎవరెవరి ఫ్యామిలీతో హ్యాపీగా ఆనందంగా స్పెండ్ చేస్తూ ఉన్నాం. అదేటటువంటి విధానంగా మీకు కూడా ఈ దీపావళి క్రాకర్సు, స్నాక్సు, ఈ దీపావళి సందర్భంగా స్వీట్సు అందజేసి మిమ్మల్ని కూడా కొంచెం ఖుషిగా ఎంజాయ్ చేయించాలనేటటువంటి ఉద్దేశంతో ఇంటి దగ్గర మా పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారో మా ఫ్రెండ్స్ అందరూ కూడా సదుద్దేశంతో మీ అందరిలో కూడా ఆనందం చూసి మీ ఆనందంలో మేము పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ స్పెండ్ చేద్దామనే ఉద్దేశంతో మీ దగ్గరికి రావడం జరిగింది. మా క్లబ్ మెంబర్లు కూడా కాకుండా మా నా పర్సనల్గా కొంతమంది ఉన్న స్నేహితుల సహకారంతో కూడా ఈ కార్యక్రమం చక్కగా చేస్తున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. అట్లానే ఈ మాసంలో ఈ కార్యక్రమం చేయడానికి మాకు మంచి వేదిక బొమ్మరిళ్ళు ఇవ్వడానికి కాశీం గారికి, మాకు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి కాశీం గారికి ఇంకొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. కన్నబిడ్డల కంటే ఇంకా ఎక్కువగా వాళ్ళిద్దరూ చూస్తూ ఉండి వీళ్ళ ఆలనా పాలనా మొత్తం వాళ్ళు చూస్తున్నారు. దీని ఈ క్రమంలో మేము ఇక ఫ్యామిలీ క్లబ్ తరఫున ఒక 25 ఫ్యామిలీస్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా కొంత ఈ యొక్క దీపావళి రోజున వీళ్ళకు కూడా కొన్ని క్రాక్రాసు, మళ్ళా ఫుడ్ ఐటమ్స్ కొన్ని ఈ దీపావళి సందర్భంగా వీళ్ళందరికీ ఇవ్వాలని, వాళ్ళందరినీ కూడా సంతోషంగా ఉంచాలనే ఉద్దేశంతో మా ఫ్రెండ్స్ అందరం కలిసి కొంత అమౌంట్ సేకరించి వీళ్ళందరికి కూడా ఈ యొక్క క్రాక్రాసు ఈరోజు ఇవ్వటం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము ఈ యొక్క ఈ బొమ్మరిల్లు నిర్వహించినటువంటి పెద్దలకి, ఇద్దరికి కూడా, వారిద్దరికి భార్యాభర్తలు ఇద్దరికి కూడా మా ఫ్యామిలీ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒకరు లేక ఇద్దరు అనే పిల్లలు అనే కాన్సెప్ట్తో ఉన్న ఈ తరంలో కాశీం గారు మీ అందరికీ తండ్రి అయ్యి మీ అందరినీ ఈ రకంగా చూసుకోవడం అనేది నిజంగా భగవంతుడు వారికి ఇచ్చిన గొప్ప వరం. మీకు కూడా మంచి వరం. మీరు ఎంతోమంది పిల్లలు ఎటువంటి అవకాశం లేక ఏమీ లేక బయట చాలామంది ఉన్నారు. మీ అందరికీ కాశీం గారు లాంటి తండ్రి తల్లిదండ్రులు దొరకటం నిజంగా మీ అదృష్టము. మాకు ఈరోజు ఇక్కడ ఈ వేదిక ఫ్యామిలీ క్లబ్ తరఫున ఇట్లా మాకు రావటం కూడా మాకు చాలా అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ మరోసారి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తాను. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఐకమత్యంతో ఆనందంగా జరుపుకునే పండుగ దీపావళి పండుగ అని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి పండుగ అని తెలిపారు. ప్రతి ఇంట వెలుగులు విరజిమ్ముతూ ఆనందోత్సాహంతో భక్తి శ్రద్ధలతో దీపావళి పండుగను జరుపుకోవాలని బాలినేని కోరారు. ప్రమాదాలు బారిన పడకుండా జాగ్రత్తలు పాటిస్తూ సంప్రదాయబద్ధంగా పండుగను జరుపుకోవాలని జిల్లా ప్రజలకు బాలినేని శ్రీనివాసరెడ్డి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన జిల్లా కలెక్టర్
డాబు దర్పం ప్రదర్శించకుండా తన హోదాను కూడా మరిచి పేదలు ఆనందంగా దీపావళి పండుగను జరుపుకోవాలనే ఉద్దేశంతో సాధారణ ప్రజలతో దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు. పండుగ పూట పేద ప్రజలు ఉండే కాలనీని గుర్తించి వారికి ప్రతి ఒక్క కుటుంబానికి కొత్త బట్టలు అందజేయడంతో పాటు మిఠాయిలు దీపావళి మందులు పంచిపెట్టి వారిలో ఆనందాన్ని నింపారు. అంతేకాకుండా వారి పిల్లలను చదివిస్తానని పండుగ పూట తీపి కబురును అందజేశారు. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ దీపావళి పండుగను ఎవరైనా కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకునేందుకు ఇష్టపడతారు. కానీ కలెక్టర్ దినేష్ కుమార్ తన కుమార్తె కేయిరా దివి, కుమారుడు సిద్ధార్థ ఆత్రేయతో కలిసి నగరంలోని 3వ డివిజన్ పరిధిలో గల బలరాం కాలనీలో ఎన్టీఆర్ బుడవకల కాలనీ వాసుల మధ్య ఆనందంగా గడిపారు. ప్రతి కుటుంబానికి కొత్త దుస్తులతో పాటు దీపావళి మందులు, మిఠాయిలను మేయర్ గంగడ సుజాత, ఆర్డీఓవి విశ్వేశ్వరరావు, కమిషనర్ వెంకటేశ్వరరావుతో కలిసి పంచిపెట్టారు. వృద్ధాశ్రమంలోని వృద్ధులకు దుస్తులు అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. దీపావళి పండుగ సందర్భంగా మనిషిలో ఉండే చెడును తగ్గించుకుని మంచిని పెంచుకోవాలని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఈ ప్రాంతంలో నివసించే ప్రతి ఒక్కరూ వారి పిల్లలను ఏదో ఒక పాఠశాలలో విధిగా చదివించేలా ఈ పండుగ నాడు ఒక నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరికి పౌష్టికాహారం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పేదరికంతో చిన్న వయస్సులోనే వివాహాలు చేసి అనవసరంగా అనారోగ్యానికి గురి కాకుండా చూడాలన్నారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు లేని వారందరికీ ప్రత్యేక క్యాంపు ద్వారా అందజేస్తామన్నారు. పేద వర్గాల ప్రజలు ఆనందోత్సవాలతో దీపావళి పండుగను జరుపుకునేందుకు కలెక్టర్ అందజేసిన తోడ్పాటు మంచి కార్యక్రమమని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గండు ధనలక్ష్మి, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంటిలో వెలుగులు విరజిమ్ముతూ ఆనందోత్సాహాల మధ్య భక్తి శ్రద్ధలతో దీపావళి పండుగను జరుపుకోవాలని కలెక్టర్ అన్నారు. సో దానికి మారల్ ఆఫ్ ద స్టోరీ అంటే ఏంటి అంటే ఈ మంచిది చెడ్డది చెడ్డది అని అందరి దగ్గర ఉంటాయి. ఈరోజు మన దగ్గర ఉన్న చెడ్డ విషయాలు అన్నీ కూడా తొలగించి మన ఒక కొత్త అడుగు తీసుకువెళ్ళడానికి ఒక మంచి ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరము. సో ఇక్కడ ఈ సంవత్సరం ఈ లొకేషన్ ఈ బలరాం కాలనీలో ఏముంటుందో చూస్తే ముఖ్యంగా ఇక్కడ చూసిన పిల్లలు అందరూ కూడా ఖచ్చితంగా మన జనరేషన్ మీ జనరేషన్స్లో మీ చదివి ఉన్నారా లేదో మీ పిల్లల్ని ఖచ్చితంగా చదివించడం మీ అందరూ బాధ్యత. సో అంగన్వాడీలు కానీ ఇక్కడ ఉన్న స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఏదైనా ఒక స్కూల్స్ ఖచ్చితంగా పిల్లల్ని పంపించాలి. నెక్స్ట్ జనరేషన్స్ మీ ఎలాగా లేకుండా ఇంకా మంచిగా వాళ్ళకు ఉన్న భవిష్యత్తు రావడానికి మీ అందరూ ఇవాళ ఒక నిర్ణయాలు తీసుకోవాలి. మీ అందరూ కూడా పిల్లలకి వాళ్ళకు ఉన్న భవిష్యత్తు గురించి ఆలోచన గురించి మొదలు పెట్టడం జరగాలి. సో చిన్నపిల్లలు పర్లేదు ఏదో మంచిది కదా అని చేయకుండా పిల్లల్ని మినిమం ఒక 18 సంవత్సరాలు పూర్తి అవడం వరకు ఖచ్చితంగా స్కూల్కి పంపాల్సిన మీ అందరూ కోరుతున్నాను. ఉండే వాళ్ళు ఖచ్చితంగా మీకు శరీర ఆరోగ్యం ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ ఆరోగ్యశ్రీ కార్డ్ లేని వాళ్ళు కానీ రేషన్ కార్డు లేని వాళ్ళు కానీ ఆధార్ కార్డు లేని వాళ్ళు కానీ ఖచ్చితంగా ఆర్డీఓ గారు వచ్చారు. స్పెషల్గా ఒక క్యాంప్ పెడతాము మున్సిపల్ కమిషనరు తహసీల్దార్ అండ్ ఆర్డీఓ సమీపంలో. ఎవరెవరికి ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, ఆరోగ్యశ్రీ కార్డు లేని వాళ్ళు ఎవరు ఉంటే ఉన్నారా? ఆధార్ కార్డు లేని వాళ్ళు ఎవరు ఉన్నారా? ఉన్నారా? చాలా మంది ఉన్నారు. రేషన్ కార్డు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రేషన్ కార్డు కూడా లేదు. లేదు. ఓకే. నేను ఎప్పుడు ఫ్రీగా ఉంటున్నప్పుడు ఒక రోజు వచ్చేసి తహసీల్దార్ మీ దగ్గర డీటెయిల్స్ అన్ని తీసుకొని మీ ఫస్ట్ ఆధార్ కార్డు ఇచ్చిన పరిస్థితి చూస్తాం, సరేనా? తర్వాత మీకు కావాల్సిన రేషన్ కార్డు, ఇల్లు స్థలాలు ఇవన్నీ కూడా తర్వాత వస్తాయి. ఇదందరూ ఖచ్చితంగా సచివాలయం కింద ఉంటున్న వాలంటీర్లు కానీ మనకు ఉండిన సచివాలయ సిబ్బందులను ఒకసారి మీరు ఇక్కడ పంపిస్తాను, మీ దగ్గరే పంపిస్తాను. మీరు రాకర్లేదు.
ముఖ్యమంత్రి పండుగ దినముల మూడో డివిజన్ లో మరి గౌరవ కార్పొరేటర్ ధనలక్ష్మి గొండు ధనలక్ష్మి గారి యొక్క ఆధ్వర్యంలో గౌరవ కలెక్టర్ గారు మరి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ పేద ప్రజలకి దాదాపుగా మనకు 100 కుటుంబ ప్రజలకి ఆ వైఫ్ అండ్ హస్బెండ్ కి మరి బట్టలు అలాగే పిల్లలకి స్వీట్స్ అండ్ క్రాకర్స్ మరి పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి అందరికీ కూడా దీపాల పండుగ దీపావళి అనగానే దీపాల వరుస ప్రతి ఇంట్లోనూ కూడా మరి వెలుగులు చెందాలని అందరం కూడా చేసుకునే పండుగని అందరూ చాలా సంతోషంగా ఉంటారు దీపాల పండుగ అంటే కొత్త బట్టలు క్రాకర్స్ స్వీట్స్ ఇక అన్ని కూడా మరి ప్యాక్ చేసి మరి గౌరవ కలెక్టర్ గారు ఈ మూడో డివిజన్ లో ఉండి ప్రజలకు అందజేయడము అలాగే వారి సంతోషంలో మరి కలెక్టర్ గారు కూడా పాలు పంచుకోవడము మరి దీని ఈ యొక్క కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు మరి కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రజలందరి తరపున కూడా కలెక్టర్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈ పండుగ ప్రతి ఒక్కరి ఇంట్లోనూ కూడా మరి సుఖ సంతోషాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము మా ప్రీతమ నేత అయినటువంటి మా వాసన్నకు వారి కుటుంబానికి ముందుగా దీపావళి శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు మా యొక్క మూడవ డివిజన్లోని ఎన్టీఆర్ కాలనీ నందు ఈ పేద ప్రజలందరికీ కూడా బట్టలు అదేవిధంగా స్వీట్స్ క్రాకర్స్ అన్నీ పంచడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మా యొక్క ప్రకాశం జిల్లా కలెక్టర్ గారికి దినేష్ కుమార్ గారికి వారి కుటుంబానికి ముందుగా దీపావళి శుభాకాంక్షలు అదేవిధంగా మా నగర మేయర్ గారు మున్సిపల్ సిబ్బంది గారు ఇంకా మా యొక్క మున్సిపల్ కమిషనర్ గారైనటువంటి వెంకటేశ్వర గారికి మున్సిపల్ సిబ్బంది డిఈఏఈ గారికి ఎస్ఎస్ గారికి అందరికీ మిగిలిన మా యొక్క నాయకులకి కార్యకర్తలకి మా మూడో డివిజన్ ప్రజలందరికీ కూడా ఈరోజు దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము చెడుపై మంచి ఏ విధంగా సాధిస్తుంది అని చెప్పి ప్రతిగా ఈ యొక్క దీపావళి పండుగ అనేది చేసుకుంటూ ఉంటారు ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు నరకాసుని వధించడం వల్ల ఆ గ్రామస్తులందరూ కూడా ఎంతో సంతోషంతో ఈ యొక్క పండుగను జరుపుకుంటూ ఉంటారు దానికి ప్రతీకగా దుష్టశక్తిపై దైవశక్తి అనేది ఏ విధంగా విజయం సాధించిందో దాని యొక్క ప్రతీకగా ఈరోజు ఈ దీపావళి పండుగను జరుపుకుంటారు కాబట్టి ఈ దీపావళి పండుగ అందరి ఇంట్లో సుఖ సంతోషాలతోటి సంతోషంగా అందరూ ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మా కలెక్టర్ గారికి ఇక్కడికి విచ్చేసి అందరికి మా ప్రజలందరికీ కూడా ఇచ్చినందుకు దానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని నవంబర్ 13వ తేదీన తాత్కాలికంగా రద్దు చేసినట్లు కలెక్టర్ పరిపాలనాధికారి చిరంజీవి తెలిపారు. 13వ తేదీ దీపావళి పండుగ సందర్భంగా సెలవుగా పరిగణిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. సోమవారం నిర్వహించాల్సిన స్పందన కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని, దూర ప్రాంతాల నుంచి ఎవరూ ఒంగోలు రావద్దని సూచించారు. ప్రకాశం జిల్లా ప్రజలందరికీ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి చిహ్నంగా దీపావళి జరుపుకుంటారని సురేష్ అన్నారు. ఆనందోత్సాహాల మధ్య తెలుగువారంతా జరుపుకునే దీపావళి పండుగ ప్రజలందరి జీవితాల్లో ఆనంద కాంతులు నింపాలని కోరుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని నవంబర్ 13న తాత్కాలికంగా రద్దు చేసినట్లుగా ఎస్పీ మల్లిక గారికి తెలిపారు. నవంబర్ 13వ తేదీన దీపావళి పండుగ సందర్భంగా సెలవుగా పరిగణిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిందని అన్నారు. 13న నిర్వహించాల్సిన స్పందన కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని ఎస్పీ తెలిపారు. భారతీయ పండుగలన్నిటిలో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి అందరూ జరుపుకునే పండుగ దీపావళి పండుగ అని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలిపారు. చీకట్లను పారద్రోలి వెలుగులు నింపి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి పండుగ అని అన్నారు. ప్రతి ఇంట వెలుగులతో శ్రీ లక్ష్మీదేవి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. బాణసంచా కాల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రకాశం జిల్లా ప్రజలకు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండుగ వస్తుందంటేనే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ కూడా సంతోషంగా జరుపుకునే పండుగ. రెండు రోజుల కార్యక్రమం, నరక చతుర్దశి, దీపావళి. ముఖ్యంగా దీపావళి పండుగ సందర్భంగా
టపాసులు అనేది క్రాకర్స్. సంప్రదాయం ప్రకారం అవి కాల్చడం అంటేనే ఒక తృప్తికరమైన విషయం అది. కానీ పర్యావరణానికి సంబంధించి ఉన్నప్పుడు ఇబ్బందులు కలుగుతున్నందువల్ల ఇది కాలుష్యం అనేది పెరిగి ముఖ్యంగా ఊపిరితిత్తుల్లో చాలా రకమైన వ్యాధులు రాబట్టి వీటిని చాలా ప్రాంతాల్లో ఎన్విరాన్మెంట్ రీజన్స్ ప్రకారం నిషేధించడం కూడా జరుగుతున్నాయి. అయినా ఆ సంతోషమే వేరు. టపాసులు కాల్చుకున్న తర్వాత చిన్నపిల్లలు ఎగురుతూ ఉన్నప్పుడు పిండి వంటకాలన్నీ కూడా తయారు చేసుకొని ఇంటిలో పది గ్రామాల నుంచి అందరూ కూడా వచ్చి టౌన్లో వచ్చిన వాళ్ళు లేకపోతే సిటీలో ఉన్నవాళ్ళు కూడా గ్రామాల్లోకి వెళ్ళేవాళ్ళు. మంచి వాతావరణం కల్పించే పండుగ ఇది దీపావళి పండుగ. మాగుట్టు కుటుంబం తరఫున నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుకునేది ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆయుర ఆరోగ్యాలతో కూడా ఉండాలని ఈ సంవత్సరం దీపావళి పండుగని చక్కగా జరుపుకోవాల్సిందిగా నేను ప్రాధేయపడుతూ ఉన్నాను. యువ పారిశ్రామికవేత్త ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి జన్మదినోత్సవ వేడుకలు రామ్నగర్ రెండవ లైన్లోని మాగుంట నివాసంలో అభిమానులు ఘనంగా నిర్వహించారు. బాణసంచ కాల్చి జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. మాగుంట అభిమానులు ఏర్పాటు చేసిన పుట్టినరోజు కేక్ను కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. మాగుంట రాఘవరెడ్డి జన్మదినోత్సవం అభిమానులు నిర్వహించడం ఎంతో ఆనందదాయకమని ఏఎంసీ మాజీ చైర్మన్ ఐనాబత్తన ఘనశ్యామ్ అన్నారు. మాగుంట కుటుంబానికి ఇతర రాజకీయ నాయకుల కుటుంబాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలందరూ గుర్తించుకోవాలని, ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా తన సొంత నిధులతో ప్రజల అవసరాలను మాగుంట కుటుంబం తీరుస్తుందన్నారు. గతంలో మాగుంట కుటుంబాన్ని జిల్లా ప్రజలు ఎలా ఆదరించారో అదేవిధంగా యువ నాయకుడు మాగుంట రాఘవరెడ్డిని ఆదరించాలని నాయకులు కోరారు. కార్యక్రమంలో సూపర్ బజార్ మాజీ చైర్మన్ తాత ప్రసాద్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ బెల్లం సత్యనారాయణ, అల్ట్రా మాజీ చైర్మన్ కుప్ప రంగనాయకులు, వైసీపీ నాయకులు గొర్రెపాటి శ్రీనివాసరావు, వాయల మోహన్రావు, వెంకటాద్రిరెడ్డి, పులి బ్రహ్మారెడ్డి, కొర్రపాటి శ్రీనివాసరావు, పసుపులెట్టి శ్రీనివాసరావు, ఆత్మకూరు బ్రహ్మయ్య, ఇంద్రసేనారెడ్డి, జిలాని న్యాయవాది మల్లికార్జున్ రెడ్డి, పలువురు వైసీపీ నాయకులు, మాగుంట అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ప్రజలందరికి కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా యువ నాయకులు రాఘవరెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఈరోజు కేక్ కటింగ్ చేసి మాగుంట రాఘవరెడ్డి గారి యొక్క జన్మదిన సందర్భంగా ఇక్కడ మాగుంట ఇంట్లో అభిమానుల మధ్య వారి యొక్క కేకుని కట్ చేసి వాళ్ళకి రాఘవరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలా, మాగుంట కుటుంబానికి మిగతా రాజకీయ కుటుంబాలకి ఎటువంటి వ్యత్యాసం ఉందనేది ప్రతి ఒక్కరు గమనించండి. ఆర్థికంగా కానీ ఏ రకంగా అయినా సరే జిల్లాలో ఏ సమస్య వచ్చినా గవర్నమెంట్తో పని లేకుండా సొంత నిధులతోటి ప్రజలకి నేను ఎంతవరకు చేయగలననే కుటుంబం మాగుంట కుటుంబం. అలాంటి కుటుంబానికి మనం ఎప్పుడు కాపాడుకోవాల్సిన బాధ్యత మన జిల్లా ప్రజల పైన ఉంది. అలానే
మాగుంట కుటుంబం తరపున వస్తున్న యువనాయకుడు రాఘవరెడ్డి గారికి మన ప్రజలందరూ ఇదే రకంగా మాగుంట కుటుంబాన్ని ఏ రకంగా ఆదరించారో అదే రకంగా ఆదరించాలని ఆయన జన్మదిన సందర్భంగా మీ అందరిని కోరుతూ జరిగింది మాగుంట వంశం గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు వారి మాగుంట శ్రీనివాసరెడ్డి గారి తనయుడు మాగుంట రాఘవరెడ్డి గారు రాజకీయాల్లోకి నూతనంగా ఇచ్చే సందర్భంగా ఈ రోజు ఆయన బర్త్డే సందర్భంగా చాలా శుభదినం ఆయన వాళ్ళ తండ్రి బాటలో అలాగే వాళ్ళ పెదనాన్న వాళ్ళ పార్వతమ్మ గారి బాటలో వారి అందరి ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లో ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తండ్రికి తక తనయుళ్ళగా ఆయన కూడా పేద ప్రజల పట్ల చాలా మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని ప్రగాన్ జిల్లా ప్రజలందరూ కూడా ఆదరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ రోజు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు అగ్రహారం రైల్వే గేట్ దీపావళి కానుక ఇవ్వడం జరిగింది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అగ్రహారం అండర్ పాస్ ఈ రోజు మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారి చలవ వల్ల ఈ రోజు అది శాంక్షన్ అయ్యి అలాగే మన ఆర్డర్స్ కూడా రావడం జరిగింది ముందుగా వారందరూ కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి మేము ఒంగోలు ప్రజల తరపున మేము ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాం నిజంగా ఈరోజు మంచి రోజు అని చెప్పి తెలియజేస్తూ మాగుంట రాఘవరెడ్డి గారు చిరకాలం అలాగే నుండి నూరేళ్ళు మంచి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతోగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఒంగోలు నగర ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలకి దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం సీనియర్ పార్లమెంట్ సభ్యులు మనందరికీ కూడా ఎప్పుడూ కూడా ఏ ఆపద వచ్చినా నిన్నే వ్యక్తి కుటుంబం మాగుంట కుటుంబం ఆ కుటుంబం నుంచి మరొక వారసులు సుబ్రహ్మణ్య గారు పార్తమ్మ గారు తర్వాత శ్రీనివాసరెడ్డి గారు తర్వాత మరొక వారసులు శ్రీనివాసరెడ్డి గారు తనయుడు శ్రీ మాగుంట రాఘవరెడ్డి గారు జన్మదినోత్సవం అభిమానులందరి మధ్య జరుపుకోవటం చాలా ఆనందమైన విషయం ముఖ్యంగా ఈరోజు రాబోయే రోజుల్లో మీ అందరికీ తెలిసిందే మొన్న తన పుట్టినరోజు రోజున అక్టోబర్ 15వ తేదీన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు తన తనయుడిని అందరికీ పరిచయం చేసి రాబోయే ఎన్నికలలో శ్రీ రాఘవబాబు తప్పనిసరిగా పోటీ చేస్తారు ఇప్పుడు దాకా మా కుటుంబాన్ని ఆదరించినట్లే రాబోయే కాలంలో కూడా రాఘవబాబుని అందరూ ఆశీర్వదించాలని చెప్పి శ్రీనివాసరెడ్డి ప్రతి ఒక్కరికి పేరు పేరుని అందరికీ తెలియజేయడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా అందరూ సహజ సహకారాలు వారి సహజంగా అందరికీ ఉంటాయని అదేవిధంగా ఆయన మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని వచ్చే సంవత్సరం అధికారికంగా జరుపుకోవాలని తెలుపుకుంటూ మరొకసారి విష్ యూ హ్యాపీ బర్త్డే మాగుంట రాఘవబాబు థ్యాంక్ యూ అండి శ్రీ మాగుంట రాఘవరెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఆయనకు మొట్టమొదటిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రాజకీయంగా 91 నుంచి కూడా ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఎనలేని సేవ చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆయన తర్వాత పార్వతమ్మ గారు అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా ఆయన బాటలనే నడిచి రాజకీయం మొత్తం కూడా ఈ జిల్లాలనే వాళ్ళు ప్రభావితం చేసి ప్రజలందరికీ సేవ చేయాలి అందరికీ తాగునీరు విద్య వైద్యం అనేటువంటి కార్యక్రమం మీద వాళ్ళు ముందుకు నడుస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా వాళ్ళు అభిమానించేటువంటి కుటుంబం ఆయన ఏదైతే ప్రజలు అడుగుతారో వాటిని వెంటనే ఏదో ఒక రకంగా డబ్బులు మొబలైజ్ చేసి వాళ్లకు సేవ చేయాలనేటువంటి దృఢ సంకల్పం ఉన్నటువంటి వ్యక్తిగా మాకు అర్థమైంది అందువలనే ప్రజలందరూ కూడా వాళ్ళను ఆశీర్వదించి రానున్న ఎన్నికల్లో ఆయన అత్యధిక మెజారిటీతో గెలిపించి విజయం చేకూర్చవలసిందిగా ప్రజలందరినీ ఈ పండుగ దిన సందర్భంగా మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి కోరుతున్నాను ఈ దీపావళి సందర్భంగా ప్రజలందరికీ కూడా మరొకసారి దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను చిన్న విరామం దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని ఎస్పీ మల్లిక గార్గ్ ఆకాంక్షించారు జిల్లా ప్రజలకు పోలీస్ సిబ్బందికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు పండుగ సందర్భంగా బాణసంచ కాల్చేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు లైసెన్స్ లేకుండా బాణసంచ అమ్మితే నేరమని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ దివాళీ టు ఆల్ ద వ్యూవర్స్ ఆఫ్ సత్య టీవీ మన దీపావళి ఫెస్టివల్ ఉంది అది మన చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ మన కంట్రీలో అది మనం బాగా సెలబ్రేట్ చేయాలి సెలబ్రేట్ చేయడానికి చాలామంది క్రాకర్స్ కూడా వాడతారు సో క్రాకర్స్ వాడినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి బికాస్ మనం అది సరిగా చూడకపోతే దానిలో ప్రికాషన్స్ తీసుకోకపోతే పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ కూడా జరగవచ్చు మన లైఫ్కి కూడా హామ్ ఉండొచ్చు మనకి దెబ్బలు కూడా తగలవచ్చు ప్లస్
ప్లస్ మన ప్రాపర్టీ లాస్ కూడా ఉండొచ్చు బై మిస్టేక్ అని ఫైర్ ఇన్సిడెంట్ జరిగితే వైరింగ్ షార్ట్ సర్క్యూట్ అది ఇలాంటి డేంజరస్ ప్లేసెస్లో పెట్టకుండా ప్లస్ ఎనీ మనం జాగ్రత్తగా ఇది వాడాలి పిల్లలు వాడినప్పుడు ఖచ్చితంగా ఎల్డర్స్ ఉండాలి సో దట్ ఎనీ అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్ పర్సన్ ఉంటారు అది సేవ్ చేయడానికి ఎనీ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయాలి ప్లస్ మనం అది హాస్పిటల్ అంబులెన్స్ 112 సర్వీసెస్ కూడా వాడవచ్చు ఒంగోలు ప్రజలందరికీ మేయర్ గంగడ సుజాత దీపావళి శుభాకాంక్షలు తెలిపారు దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి చిహ్నంగా దీపావళి జరుపుకుంటారని మేయర్ అన్నారు ఆనందోత్సాహాల మధ్య తెలుగువారంతా జరుపుకునే దీపావళి పండుగ ప్రజలందరి జీవితాల్లో ఆనంద కాంతులు నింపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు మరి ఒంగోలు నగరపాలక సంస్థ ప్రజలందరికీ కూడా అలాగనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అధికారులకు అలాగనే మరి మా యొక్క మున్సిపల్ సిబ్బందికి మహిళలకు పిల్లలకు అందరికీ కూడా మరి పేరు పేరున దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ దీపావళి పండుగ ప్రజలందరిలో కూడా మరి వెలుగులు చెందాలని అలాగే అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి మరి ఆ దుర్గాదేవి అలాగనే శ్రీకృష్ణుని యొక్క ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రకాశం జిల్లా ప్రజలందరికీ వైసీపీ నాయకులు కార్యకర్తలకు ఏఎంసీ మాజీ చైర్మన్ ఐనాపతిన ఘనశ్యాం దీపావళి శుభాకాంక్షలు తెలిపారు దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి చిహ్నంగా దీపావళి జరుపుకుంటారని ఘనశ్యాం అన్నారు ఆనందోత్సాహాల మధ్య తెలుగు వారంతా జరుపుకునే దీపావళి పండుగ ప్రజలందరి జీవితాల్లో ఆనంద కాంతులు నింపాలని కోరారు ఒంగోలు పట్టణ ప్రజలందరికీ జిల్లావాసులందరికీ దీపావళి శుభాకాంక్షలు ప్రతి ఒక్కళ్ళింట్లో అష్టలక్ష్మిలు వెలుగొందాలని అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని మీ అందరి ద్వారా వాళ్ళకి తెలుపుతూ దీపావళి ముందు రోజు నరక చతుర్దశి సందర్భంగా నగరంలోని నిర్మల్ నగర్లో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 14 అడుగుల నరకాసురవధ కార్యక్రమాన్ని చేపట్టారు నరకాసురవధ కార్యక్రమాన్ని చుట్టుపక్కల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వీక్షించారు ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ మొదటిసారిగా ఒంగోలు నిర్మల్ నగర్లో నరకాసురవధ కార్యక్రమాన్ని నిర్వహించారు నిర్మల్ నగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో మహిళలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఉండాలి కానీ మీరు పరిగెత్తుకుంటూ వస్తే ఫోటో ఏముందండి పార్కు వద్ద దీపావళి సందర్భంగా మహిళలు గణేష్ శివసేన ఆధ్వర్యంలో మహిళలందరూ కలిసి నరక చతుర్దశి రోజున నరకాసురుణ్ణి దహనం చేయటం జరిగింది అసలు
నరకాసురుని దహనం చేయటం ఏంటి అని మనం చూసినట్లయితే మనకి పురాణాల్లో చెప్తున్నది ఏంటంటే ప్రజ్ఞోతిషపురం అనేటటువంటి నగరానికి రాజు నరకుడు అతను ఏం చేస్తాడంటే 16,000 మంది స్త్రీలను అలాగే అతిథి మండలాలను అపహరించుకొని బంధిస్తాడు ఒక చోట అప్పుడు శ్రీకృష్ణుల వారు ఏం చేస్తారంటే సత్యభామ సమేతంగా వాళ్ళని విడిపించుకొని తీసుకురావడానికి వెళ్తాడు అక్కడికి వెళ్ళి వాళ్ళని విడిపించుకొని అలాగే అతిథి మండలాలని తీసుకొచ్చేటటువంటి టైంలో మన సత్యభామ చేతుల మీదుగా నరకాసురుణ్ణి వధించటం జరుగుతుంది దాన్ని ఆ రోజున చతుర్థి కాబట్టి నరకాసుర చతుర్థి అని మనకి ఆ పేరు కూడా వచ్చింది ఆ తర్వాత రోజున దీపావళిగా మరి ఆ నరకాసురుడు చనిపోయాడు కాబట్టి ఆ ఉత్సాహంతో అందరూ కూడాను చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కుల మత జాతి భేదం దేశాలు కూడా సంబంధం లేకుండా అందరూ దీపావళి ఉత్సవాలను చక్కగా జరుపుకుంటారు ఒంగోలు నిర్మల్ నగర్ వాసులందరూ కూడా ఒంగోలు వాసులందరికీ దీపావళి శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాము 16 అడుగుల నరకాసురుణ్ణి మా గణేష్ యువసేన ఆధ్వర్యంలో దాన్ని ఏర్పాటు చేసుకొని మహిళలందరూ కలిసి దాన్ని దహనం చేయటం జరిగింది అలా ఎందుకు దహనము అంటే మనలో ఉన్న చెడుని దహించేసి మంచిని మనం పెంచుకోవాలి అలాగే మరి స్త్రీ అంటే మామూలు విషయం కాదు కదా శక్తి స్వరూపిణి ఆ సత్యభామ ఎలా అయితే నరకాసురుణ్ణి వధించిందో అలాగే మా గణేష్ యువసేన పిల్లలు మధ్యాహ్నం ఉదయం నుంచి కష్టపడ్డ ఆడవాళ్ళకే ప్రిఫరెన్స్ ఇచ్చే ఇవ్వాలి ఖచ్చితంగా లేడీస్ అంత శక్తివంతులు కాబట్టి మా చేత ఆ విగ్రహాన్ని దహనం చేయించినందుకు మేమెంతో సంతోషిస్తున్నాము అలాగే అందరికీ మళ్ళీ ఇంకోసారి దీపావళి శుభాకాంక్షలు యువ పారిశ్రామికవేత్త పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా మాగుంట అభిమానులు జిల్లా వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఒంగోలు రిమ్స్ వైద్యశాలలో శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు రిమ్స్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాఘవరెడ్డి పుట్టినరోజు కేక్ను ప్రజల మధ్యలో కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు వైద్యశాలలో రోగుల అటెండర్లకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని బెల్లం సత్యనారాయణ కుప్ప రంగనాయకులు సాగర్ రెడ్డి పసుపులెట్టి శ్రీనివాసరావులు ప్రారంభించారు మాగుంట రాఘవరెడ్డి జన్మదినం సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని నేతలు ఆకాంక్షించారు రాజకీయ ఆరంగేట్రం చేస్తున్న మాగుంట రాఘవరెడ్డిని ప్రజలందరూ ఆశీర్వదించాలని అన్నారు ఈ కార్యక్రమంలో కొర్రపాటి శ్రీనివాసరావు మేడగం సుబ్బారెడ్డి ఐవి రెడ్డి అన్సర్ పెరిదేపి వెంకటేశ్వర్లు భవనం సుబ్బారెడ్డి కైపు అశోక్ రెడ్డి ఓగిరాల రామకృష్ణ సందీప్ తదితర నాయకులు పాల్గొన్నారు వస్తారు మమ్మల్ని ఏమైపోయింది
మాగుంట శ్రీనివాస రెడ్డి ఎంపీ గారి తనయుడు మాగుంట రాఘవరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మనం గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడ ఉన్న పేషెంట్లందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ అన్నదాన కార్యక్రమాన్ని మాగుంట రాఘవరెడ్డి గారి ట్రస్ట్ తరఫున ఆయన పుట్టినరోజు అందరికీ అందజేయడం జరుగుతుంది. రాఘవరెడ్డి గారు ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ఎంపీ అయినా కూడా ఇది ఈ కార్యక్రమం కంటిన్యూ చేయాలని కూడా ఈ హాస్పిటల్ తరఫున కానీ పుట్టినరోజు సందర్భంగా ఆయన పుట్టినరోజులు మరి ఎన్నో జరుపు ఎంపీకి తప్ప పుట్టినరోజు జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ మాగుంట శ్రీనివాస రెడ్డి గారి తనయుడు రాఘవరెడ్డి గారి బర్త్డే సందర్భంగా ప్రభుత్వ హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. వారికి ప్రత్యేకంగా బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రాఘవరెడ్డి గారికి. అలాగే ఈ రకమైనటువంటి సేవలు సేవా కార్యక్రమాలు అన్ని ఏరియాల్లో కూడా చేసే కార్యక్రమాలను భగవంతుడు ఆశీర్వచనాలు ఇవ్వాలని సందర్భంగా కోరుకుంటున్నాం. రానున్న కాలంలో ఆయన రాజకీయ అరంగేట్రం చేస్తున్నాడు కాబట్టి వచ్చే 2024 ఎంపీగా అత్యధిక మెజారిటీతో ప్రజలందరూ కూడా ఆశీర్వదించి గెలిపించవలసిందిగా కోరుతాము. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తాను. కనిగిరి నగర పంచాయతీలో మొక్కలు నాటారు. మొక్కలు నాటే కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అబ్దుల్ గఫార్తో పాటు కౌన్సిలర్లు వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. సింగరాయకొండ మండలానికి చెందిన మాగుంట రాఘవరెడ్డి యూత్ ఫోర్స్ మోటుపల్లి కిషోర్ మిత్ర బృందం ఆధ్వర్యంలో సోమరాజుపల్లి గిరిజన కాలనీ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ రిజ్వానా, న్యాయ సేవా సహాయకులు వెంకటేశ్వర్లు, మాగుంట రాఘవరెడ్డి యూత్ ఫోర్స్ సభ్యులు గోకులకృష్ణ, మిరియం శ్రీకాంత్, నవీన్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. మామూలుగా విడి రోజులైనా సరే చేయడానికి మీరందరూ ముందుకు వచ్చినందుకు ముందు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా గర్భవతులు బాలింతలకి పౌష్టికాహారం ఇవ్వడానికి, తర్వాత అట్లాగే తను కోరుకున్న ఏదైతే ఉన్నాయో అవన్నీ బాగా జరగాలని మనస్ఫూర్తిగా మా గర్భవతులు బాలింతల తరపున నేను కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దీపావళి పండుగను అందరూ సంతోషంగా జరుపుకుంటారని, అందుకోసం బాణసంచా కాల్చే సమయంలో కాటన్ వస్త్రాలు ధరించాలని డాక్టర్ బి నాగమాధురి అన్నారు. ఒంగోలులోని మంగుమ రోడ్డులోని స్మార్ట్ విజన్ హాస్పిటల్లో మీడియాతో మాట్లాడారు. నా పేరు డాక్టర్ బి నాగమాధురి, కన్సల్టెంట్ ఆఫ్థమాలజిస్ట్, కంటి ఐ డాక్టర్, స్మార్ట్ విజన్ ఒంగోల్, మంగమూరు రోడ్డు, ఆపోజిట్ బెత్తూర్ నర్సింగ్ హోమ్ అండి మన క్లినిక్. సో ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ దీవాలి కి మనం క్రాకర్స్ కానీ దీపాల నుంచి కానీ ప్రొటెక్షన్ ఏమేమి చర్యలు తీసుకుంటే మనము యాక్సిడెంట్స్ నుంచి అవాయిడ్ చేయొచ్చు. సో మన పిల్లలకు కానీ పెద్దలకు కానీ కొన్ని టిప్స్ అంటే కొన్ని చిట్కాలు మనం చెప్పుకుందాము. ఏం తీసుకోవాలి, ఏం ప్రొటెక్షన్ తీసుకుంటే మనకి మేజర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ మన చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు చెప్పినట్టు క్లోత్స్ అంటే మన బట్టలు కాటన్ బట్టలు వేసుకోవాలి. ఆ తర్వాత పిల్లలు ఎప్పుడూ కూడా పెద్దవాళ్ళ సూపర్విజన్ అంటే పెద్దవాళ్ళు దగ్గర ఉన్నప్పుడు మాత్రమే క్రాకర్స్ని కాల్చాలి. లేదు వాళ్ళని వదిలేసినట్లయితే పెద్ద ప్రమాదాలు కూడా వస్తాయి. ఎందుకంటే మన దీపావళి రోజు మనం క్రాకర్స్ అంటే పటాసులు అంతా మంట దానికి సంబంధించింది కాబట్టి. ఇంకొకటి లైట్ అదే క్రాకర్స్ దానికి దూరంగా ఉండి కాల్చాలి. ఎందుకంటే మన కళ్ళు చాలా దగ్గరగా ఉంటాయి. ఎప్పుడైతే మనం వాటిని అంటించడానికి చాలా వాటికి మరీ దగ్గరగా వెళ్తాము. ఇంకొకటి చేతిలో పెట్టుకొని కాల్చకూడదు. చాలామంది చిన్నపిల్లలు బాంబ్స్, లక్ష్మీ బాంబ్స్ ఇవన్నీ కూడా చేతిలో పెట్టి లడీస్ ఇవన్నీ చేతితో కాల్చడానికి అంటే వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ వాటి వల్ల ఏంటంటే మెయిన్గా టపాసులు చేతిలో కాలుతాయి. ఆ చిన్న చిన్న బాంబ్స్ ఏవైతే
అవి మన కంట్లో పడినందువల్ల మేజర్ డ్యామేజ్, కొన్ని కొన్నిసార్లు కంటి చూపు కంప్లీట్గా కూడా పోయే అవకాశాలు ఉండే. సో వాటిని మనం మ్యాక్సిమం పెద్ద ఏమంటారు కొవ్వొత్తి కానీ అంటే క్యాండిల్ కానీ ఆర్ స్పార్క్లర్ కానీ పెద్ద సైజ్ది అండ్ దూరం కనీసం మినిమం మన హ్యాండ్ డిస్టెన్స్ అన్న ఉండేటట్టు మనం పిల్లల్ని అలాగా వాళ్ళు కాల్చేటట్టు మనం చూసుకోవాలి. ఆ తర్వాత ఇవన్నీ ఫాలో అవుతాం సరే, ఇంకొకటి మంటకి దీపాలకి దూరంగా ఉండాలి. ఏదైనా మన బట్టలు అవి అంటుకోకుండా చూసుకోవాలి. బర్న్స్ జనరల్గా మన బాడీకి అయ్యే బర్న్స్ అంటే మన స్కిన్కి అయ్యే బర్న్స్ కంటికి కూడా అవుతాయి. సో ఆ కంటి ఏదైనా సరే కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. కళ్ళు చాలా దగ్గర డిస్టెన్స్లో ఉంటాయి కాబట్టి ఫస్ట్ మేము చూస్తాము చాలా కేసెస్ దీపావళి రోజు నైట్, వాటిని మెయిన్గా ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇంకొకటి పెద్దవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్పెక్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా స్పెక్స్ పెట్టుకోవాలి. దానివల్ల మీకు ఏంటంటే వాటి నుంచి వచ్చే స్మోక్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. ఇంకొకటి కళ్ళు ప్రాపర్గా కనిపించాలి, మనం క్రాకర్స్ కాలవాలంటే సరిగ్గా కనపడినందువల్ల కూడా యాక్సిడెంట్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. సో స్పెక్టికల్స్ ఉన్నవాళ్ళు స్పెక్స్ పెట్టుకోండి. కాంటాక్ట్స్ని కంపల్సరీగా అవాయిడ్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోవద్దు. ఎందుకు అంటే కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోవడం వల్ల నిప్పు రవ్వలు కానీ మన కంట్లో పడినట్లయితే ఆ కాంటాక్ట్ లెన్స్ కాలిపోయి మనకి దాంట్లో మన నల్ల గుడ్డికి అతుక్కొని లేకపోతే ఇతరత్ర ప్రాబ్లమ్స్ వేరేగా అంటే మన కన్ను డ్యామేజ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో కాంటాక్ట్స్ వాడద్దు, గ్లాసెస్ వాడండి, ప్రొటెక్షన్ తీసుకోండి. అండ్ చాలామందికి ఈ సీజన్లో అలర్జిక్ కంజక్టివైటిస్ ఎక్కువగా ఉంటుంది. వింటర్ సీజన్లో పొల్యూషన్, స్మాగ్ అంటే మనకి ఈ రోజుల్లో పొల్యూషన్ అండ్ ఈ క్రాకర్స్ ఎక్కువగా ఉండడం వల్ల స్మోక్ అండ్ ఇది కలిసి మనకి స్మాగ్ అనే వస్తుంది. దానివల్ల అలర్జీ చాలా సింటమ్స్ ఎక్కువైపోయి స్టార్ట్ అయ్యి వాళ్ళకి కంట్లో నీళ్లు, దురద, బ్లర్రింగ్ విజన్ అంటే సరిగ్గా కనిపించకపోవడం అవుతుంది. వాళ్ళు కంపల్సరీగా అలర్జీ మెడికేషన్స్ వాడుకోవడము అండ్ దూరంగా కొంచెం క్రాకర్స్కి అయితే తక్కువగా కాల్చి దూరంగా ఉండడము, ప్రొటెక్షన్ గ్లాసెస్ తీసుకోవడము, లేదా తక్కువ స్మోక్ వచ్చేది తక్కువ పొగ వచ్చేవి కాల్చడం ఇలాంటివి చేయాలి. ఇంకొకటి ఫస్ట్ ఇవన్నీ ఏంటంటే టిప్స్ అవాయిడ్ చేయడానికి, మనకి కంటికి డ్యామేజ్ని అవాయిడ్ చేయడానికి. సరే యాక్సిడెంట్స్ అనేవి అవుతాయి. సో మనకి ఏదైనా నిప్పు రవ్వ గనక కంట్లో పడినట్లయితే ఇమీడియట్గా తక్కువ శాతం డ్యామేజ్ అయితే మాత్రం మనం ఇంట్లోనే చల్ల వాటర్, కోల్డ్ వాటర్తో ఇమీడియట్గా వాటిని కళ్ళని వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత కళ్ళు బర్నింగ్ అదంతా తగ్గిపోతే ఓకే, బట్ మీకు ఏదన్నా కానీ చూపు తగ్గినట్టు అనిపించినా లేదంటే లైట్ చూడలేకపోయినా కంట్లో నీళ్లు బాగా ఎరుపు అయిపోయింది అంటే ఇమీడియట్గా ఒక ఆఫ్థమాలజిస్ట్ కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు చూపించుకోవాలి. ఎందుకంటే ఇమీడియట్గా చూపించుకుంటే డ్యామేజ్ని మనం చాలా వరకు ఆపచ్చు. సో కంట్లో యాక్సిడెంట్స్ అయినప్పుడు కంపల్సరీగా కంటి డాక్టర్ని విజిట్ చేయండి. మనకి లేట్ అయిన కొద్దీ మనకి చూపుని సేవ్ చేసే అవకాశాలు బాగా తగ్గిపోతాయి. సో ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుంటారు. అండ్ పిల్లలు జాగ్రత్త, మెయిన్గా వాళ్లే కాబట్టి క్రాకర్స్, వాళ్ళు పెద్దల సూపర్విజన్లో కాల్చండి. ఇవన్నీ కనుక మీరు ఫాలో అయినట్లయితే 99% ఆఫ్ ద యాక్సిడెంట్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ ఎవ్రీవన్. మేము సైతం వారి ఆధ్వర్యంలో దీపావళి పండుగ సందర్భంగా ఒంగోలులోని అందరు పాఠశాలలోని పిల్లలకు మేము సైతం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు దీపావళి శుభాకాంక్షలు తెలిపి అందుల పిల్లలందరికీ టపాసులు, బిస్కెట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్వర్ణ మోహన్, మేకా శ్రీనివాసరావు, మొన్నంగి శివ, గణేష్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. మేము సైతం ఈ సమాజం కోసం కృషి చేస్తున్న శ్రీనివాసరావు గారికి అట్లాగే వారు సహకరిస్తున్నటువంటి సభ్యులందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మా యొక్కనే కాకుండా అనేకంగా వారు సామర్థ్యంగా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. వారి ముందు కూడా ఇంకా ఇట్లాంటి పరిపూర్ణ కార్యక్రమాలు చేయాలని, భవిష్యత్తులో మరి ఎక్కువ ఉన్నతమైన స్థానంలో ఉండి మరి ఎక్కువగా ఉండి కార్యక్రమాలు విస్తరించాలని మా ముఖ్య సౌందర పాఠశాల తరఫున ఆకాంక్షిస్తూ వారికి వారి మేము సైతం ఫౌండేషన్ సభ్యులందరికీ మా ముఖ్య సౌందర పాఠశాల తరఫున దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బులెటిన్లో చిన్న విరామం. దీపావళి సందర్భంగా నగరంలోని పీవీఆర్ బాలవరాయ్ స్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణాలలో
మందులు కొనాలంటే భయపడుతున్నామని కొనుగోలుదారులు అంటున్నారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం రేట్లు అదిరిపోతున్నాయని అంటున్నారు. గత సంవత్సరం 1000 రూపాయలు కొనుగోలు చేస్తే ఈ ఏడాది 2000 రూపాయలైనా సరిపడా మందులు రావడం లేదని అంటున్నారు. స్టాండర్డ్ కంపెనీ మందుల అమ్మకాలు తక్కువగా ఉన్నాయని, తక్కువ రకం కంపెనీలు మందులు తీసుకువచ్చి ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారని చెబుతున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా అన్ని రేట్లతో పాటుగా మందుల రేట్లు కూడా పెంచారని అన్నారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే దీపావళి కనుక పిల్లల సంతోషం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేస్తాం తప్ప విడి రోజుల్లో అయితే ఇంత రేట్లు పెట్టి కొనాల్సిన పరిస్థితి లేదని చెబుతున్నారు. ఒక్క పీవీఆర్ హై స్కూల్ మైదానంలోనే దుకాణాలు ఏర్పాటు చేయడంతో నగరంలోని ప్రజలందరూ ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తున్నారు. పీవీఆర్ హై స్కూల్ రోడ్డు మైదానం జనసందోహంతో నిండిపోయింది. సరదాగా పిల్లల సంతోషం కోసం జరుపుకునే దీపావళి ఆర్థిక భారంతో జరుపుకోవాల్సి వస్తుందని అంటున్నారు. ప్రతి సంవత్సరం 1200 కొనేవాడిని, ఈ సంవత్సరం 1750 వేశారు, 250 డిస్కౌంట్ ఇచ్చారు, 1500 తీసుకున్నారు. పోయినసారి దీని ఈ సంవత్సరం 500 తేడా వచ్చింది, 500 పెరిగింది. కొనలేకుండా రేట్లు చాలా ఇబ్బంది పెడుతున్నాయి సార్. మామూడు సామాన్లు కొనలేకుండా రేట్లు అమ్ముతాం సార్. వాళ్ళ పడేది పాలేయడం మాకు అమ్మే ముడిపడేది సార్. అన్ని రేట్లు ఇప్పేస్తా ఉన్నాయి సార్. మా రేట్ మొత్తం కొన్నాక వచ్చేసాం, పిల్లలు ముగ్గురు పిల్లలు వచ్చాం సార్. మా బడ్జెట్ మించి వాళ్ళు మేము 500 200 సార్. ఆ బడ్జెట్ మీకు కొనలేక మేము వెళ్ళిపోతాం సార్. మందులు వచ్చే స్టాండర్డ్ కంపెనీ ఉన్నాయి, కానీ పాత రేట్ల మీద ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉందండి. ఎందుకంటే పాత రేట్లు వచ్చేసి లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ పోల్చుకుంటే ఇప్పుడు మా చిన్నతనంలో కొన్న క్రాకర్స్కి ఇప్పుడు కొన్న క్రాకర్స్కి చాలా డిఫరెన్స్ ఉందండి. మేము చిన్నప్పుడు కొన్న మందులకి ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది, చాలా తేడాగా ఉంది రేట్లు. సామాన్య మానవుడు కొనే స్టేజ్లో నేను గతంలో 2000కి ఒక పెద్ద కవర్ నిండా తీసుకెళ్ళేవాడిని, ఇప్పుడు ఒక 2000కి ఇగో ఇంత కవర్ నిండా తీసుకెళ్తున్నానండి. రేట్లు బాగానే ఉన్నాయండి. మందులు ఏమో కొంచెం అదే రేట్లు ఎక్కువ ఉన్నాయి, తగ్గిస్తున్నారు. నేను 2000కి కొన్నాను, 2000కి గాను నాకు 1500 ఇచ్చారు గతంలో. దాని మీద ఇప్పుడు కొంచెం పెరిగినాయి రేట్లు. రేట్ ఎక్కువైనా దాన్ని తగ్గిస్తున్నారు. రాజ్యాంగం దేశ ప్రజలకు ఇచ్చిన హక్కులను కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలని రాజ్యాంగ పరిరక్షణ వేదిక సదస్సులో వక్తలు పిలుపునిచ్చారు. ఒంగోలులోని సివిఎన్ రీడింగ్ రూమ్ హాలులో భారత రాజ్యాంగ విశిష్టత అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవతి సుబ్బారావు అధ్యక్షత వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి అతిథులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ రచన జరిగి 75 సంవత్సరాలు గడిచిన రాజ్యాంగ జ్ఞానం భారత ప్రజలకు నేటికి అందలేదంటే ఎంత శోచనీయమో అందరూ ఆలోచించాలని వక్తలు అన్నారు. విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత విద్య వరకు విద్యాలయాలలో భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా రూపొందించాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ సంతవేలూరు కోటేశ్వరరావు, చావలి సుధాకర్, కనుమాల రాఘవులు, పి పేరయ్య, సింగంశెట్టి శివరామకృష్ణ, ఎస్డి సర్దార్, బి రఘురాం, దోనేపూడి కోటేశ్వరరావు, చిట్టితోటి సుధీర్, మెడబలిమి కోటేశ్వరరావు, కుప్పోలు వెంకటేశ్వర్లు, చొప్పల జాడన్న, బి హరికృష్ణ, మిడసల మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. దీని చరిత్రలోకి పోవాలి. దీని చరిత్ర ఏంటంటే ఆనాడే 2600 కింద బుద్ధుడు యొక్క బౌద్ధ ధర్మం పంచశీల సూత్రాలు అనేటువంటి రాశాడు. ఆయన చాలా కాలం 60 సంవత్సరాలు దేశమంతా తిరిగి పాదయాత్ర చేసి మొత్తం భారత సమాజాన్ని మొత్తాన్ని ఒప్పుకున్నానంతా కూడా బౌద్ధ ధర్మం అనే ప్రభావితం చేశాడు. కొన్ని 100 సంవత్సరాలు భారతదేశంలో బౌద్ధ మతం కొనసాగిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రముఖులు సుధీర్ గారు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అలాగే స్టేట్ బ్యాంక్ మేనేజర్ సుబ్బారావు గారు, అలాగే అనేక మంది లాయర్లు గాంధీ గారు, ఇంకా మన బ్రహ్మయ్య గారు, మేడవాలి కోటేశ్వరరావు గారు, అనేక మంది కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ
కాబట్టి రాజ్యాంగం మనం ప్రసాదించినటువంటి స్వేచ్ఛ అదేవిధంగా మనకు ఉన్నటువంటి లౌకికవాదం స్నేహ సంబంధం మిగతా ఏదైతే ఉన్నాయో అవి కొంతమందికి మాత్రమే వారికి వారు ఉన్నది తప్పితే దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాల వారికి ఈ రాజ్యాంగం ఎవరు కూడా పూర్తిగా అనుకూలంగా లేనటువంటి పరిస్థితి వచ్చినటువంటి పరిస్థితిలో ఏ కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది అధికారులు కొంతమంది కులాల వారు దీన్ని ఆసరగా చేసుకొని అధికార పీఠం ఎక్కి వారు చలాయిస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే నా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజకీయ వ్యవస్థగా రూపొందించబడతా ఉందో ఈ రాజకీయ వ్యవస్థ ఈ ఆర్థిక అసమానతలు కానీ తొలగించకపోతే నా రాజ్యాంగాన్ని నా ప్రజలే కోకట వేళ్లతో పెకలించి వేస్తారని ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్పష్టంగా 1950 జనవరి 26వ తేదీన రాజ్యాంగం ఆమోద సందర్భంగా చెప్పిన మాట ఇది. మనందరికీ తెలుసు, పెద్దలు ఇలా చెప్పారు, ఈ రాజ్యాంగాన్ని అందరూ ఆమోదించారు. కానీ ఆ రోజు కూడా ఆమోదించినటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాదులు, ఇది హిందూ కోడుకు అనుగుణంగా లేదు కాబట్టి రాజ్యాంగం భారతదేశానికి చెల్లుబాటు కాదు అని ఆ రోజే స్పష్టంగా వాళ్ళు మాట్లాడినటువంటి వాళ్ళు ఈరోజు దేశంలో అధికారంలో ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో మన భారత రాజ్యాంగ విశిష్టత గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. మరి భారత రాజ్యాంగ విశిష్టత ఏంటి? ఈ దేశం భారత రాజ్యాంగం మొత్తం చదవకపోయినా కనీసం పీటికైనా చదవండి అని పెద్దలు అనేక మంది చెప్తా ఉన్నారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్లో గిద్దలూరు డిపోకి చెందిన డ్రైవర్ సుధాకర్ మద్యం తాగి హల్చల్ చేశారు. గిద్దలూరు నుండి ఒంగోలు బస్టాండ్లో ఆగిన ఆర్టీసీ అద్దె బస్సులు దిగి డ్రైవర్తో వాదనకు దిగాడు. బస్సు తాళాలు తీసుకుని ఇవ్వనంటూ డ్రైవర్పై చిందులేశాడు. అక్కడే వేరే ప్రాంతానికి వెళుతున్న ముగ్గురు పోలీస్ కానిస్టేబుళ్లు మద్యం తాగిన డ్రైవర్ని తాళాలు ఇవ్వమని ఎంత బతిమలాడినా ఇవ్వనని మొండికేశాడు. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని బెదిరించాడు. దాదాపు అరగంట పాటు బస్సు కదలకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఇంతలో ఆర్టీసీ బస్టాండ్లోని పోలీస్ అవుట్ పోస్ట్లోని కానిస్టేబుల్ గొడవ దగ్గరికి వెళ్ళి కానిస్టేబుల్ డ్రైవర్ను తాళాలు ఇవ్వమని అడిగినా కూడా అతనిపై కూడా దౌర్జన్యం చేశారు. డ్రైవర్ని అదుపులోకి తీసుకొని ఆర్టీసీ కంట్రోల్ రూమ్కు తరలించి ఆర్టీసీ సిబ్బంది ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎక్కడ డ్రైవర్ మీరు? ఎక్కడ ఏ డిపో చెప్పు చెప్పు. ఏదో ఏదో ఒకటి ఏంటి డ్రైవర్ అంటారు? కానిస్టేబులా? ఎవరు మీరా? మీ అన్న? మీరు ఎక్కడ ఏ డిపోలో డ్రైవరు? ప్రస్తుత పిల్లల్లో సృజనాత్మకత లేకపోవడం వల్ల పరిపూర్ణత లోపిస్తుంది. సృజనాత్మకత పెంపొందించుకునేందుకు డ్రాయింగ్ మంచి వేదిక. అలాంటి వేదిక మీదకు మరింత మంది చిత్రకారులను తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు అంతర్జాతీయ చిత్రకారుడు ఫోరం ఫర్ ఆర్టిస్ట్ కన్వీనర్ సునీల్ కుమార్ వెల్లడించారు. ఒంగోలులో దాచూరి రామిరెడ్డి విజ్ఞాన కేంద్రం ఫోరం ఫర్ ఆర్టిస్ట్ సంయుక్తంగా నిర్వహించిన జిల్లా స్థాయి చిత్రలేఖనం పోటీల్లో న్యాయ నిర్ణేతగా వచ్చిన సునీల్ కుమార్ తెలిపారు. నమస్తే అండి, నా పేరు సునీల్ కుమార్. నేను బాధ్యతల్లో అయితే ఫోరం ఫర్ ఆర్టిస్ట్
కన్వీనర్గా ఉన్నాను. ఇది ఒక చిత్రకళ సంస్థగా ఉంది. అనేక మంది ఆర్టిస్టులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. నాకు ఇండివిజువల్గా వచ్చేసి ఆర్ట్మేట్ ద స్కూల్ ఆఫ్ ఆర్టిస్ట్ అనేది ఒక సంస్థ ఉంది. దీని ద్వారా మేము ఒక 15 సంవత్సరాల నుంచి అనేక మంది చిత్రకారులకి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం అన్నమాట. కర్ణాటక కేంద్రంగా బీఎఫ్ఏ బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అనే ఒక కోర్సు ఉంది. మనకి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేక పరిస్థితి ఏంటంటే మనకి చిత్రకళ కోసం అంటూ ఏమీ కాలేజీలు ఒక ఆంధ్ర యూనివర్సిటీ తప్ప ఇంకా ఇటైపు ఏమీ లేని పరిస్థితుల్లో ఈ డిగ్రీ చేయడానికి మేము కర్ణాటక యూనివర్సిటీతో టైఅప్ పెట్టుకుని ఇక్కడ ఒక రంగాన్ని ఏర్పాటు చేసి చిత్రకారులందరూ దీని ద్వారా బీఎఫ్ఏ ఎంఎఫ్ఏ చేయడానికి ఇది ఎంతో దోహదపడింది. అంతేకాకుండా నేషనల్ జాతీయ స్థాయిలోనూ ఇంటర్నేషనల్ స్థాయిలోనూ అనేక గెలుపొందులు అవార్డులు మేము గెలుపొందుంటాం సార్. నేను పర్సనల్గా నేను వచ్చేసేసి అమెరికాలో తానా అవార్డు నిర్వహించినప్పుడు అక్కడ టొరంటో వాళ్ళు పెట్టినప్పుడు అక్కడ ఆ కాంపిటీషన్స్లో అంతర్జాతీయంగా ఫస్ట్ ప్రైజ్ రావటము, తర్వాత యూకేలో వచ్చేసేసి మన తెలుగు వాళ్ళ అసోసియేషన్ పెట్టినప్పుడు అక్కడ అనేక అవార్డులు రావటము, అంతేకాకుండా ఆస్ట్రేలియాలో సిడ్నీలో ఒక ప్రత్యేక బహుమతి, ఇట్లా అనేక అంతర్జాతీయ స్థాయిగా జాతీయ స్థాయిలో లలిత కళా అకాడమీలో కానీ ఇట్లా రకరకాలుగా ప్రైజెస్ రావటం జరిగింది. ఇది మా కోసం అక్కడ కాపేయటం కాదు, చిత్రకళ అనేది సమాజంలో ఈరోజు ఒక ముఖ్యమైన విషయం. ఐన్స్టీన్ కూడా ఏం చెప్తాడంటే ఒక బాలుడు పూర్తిగా పరిపూర్ణంగా ఎదగాలి అంటే రైట్ సైడ్ ఆఫ్ ది బ్రెయిన్, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బ్రెయిన్ రెండు సమానంగా అవ్వాలి, అభివృద్ధి చెందాలి అనేది చెప్తాడు. తను కూడా ఒక కళాకారుడు, పియానో ఆర్టిస్ట్ అన్నమాట. తను అది చేస్తూ తన సైంటిఫిక్ యాక్టివిటీని మెరుగుపరుచుకుంటాడు. ఈరోజు అతను ఒక గర్వించదగ్గ సైంటిస్ట్గా అలా చేపడు. కాబట్టి అదే మెసేజ్ ఆయన సమాజానికి కూడా ఇచ్చాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఈ పోటీ ప్రపంచంలో ఉన్న మార్కులు ఇది మాత్రమే కొలమానంగా పిల్లల్ని చదివించి అయితే ఎంబీబీఎస్ లేకపోతే ఇంజనీరింగ్ అనే ఒక ఒరవడి ఒక మోస ధోరణిలోంచి వెళ్ళినప్పుడు పిల్లల్లో క్రియేటివిటీ అనేది నశించిపోతుంది. ఈ క్రియేటివిటీని ఇంప్రూవ్ చేయడానికి ఒక సాధనం చిత్రకళ. ఈ చిత్రకళని మనం పిల్లల్లో ఎంత పెంపొందిస్తే అంత సృజనాత్మకత పెరుగుతుంది. కానీ ఈరోజు స్కూల్స్లో ఏమవుతుందంటే డ్రాయింగ్ టీచర్లు చాలా దాదాపు పోస్టులు క్యాన్సిల్ చేశారు, ఉన్నా కూడా వాళ్ళతో వేరే పనులు చేస్తున్నారు. అందువల్ల ఈరోజు పిల్లలు ఒక మంచి పెయింటింగ్ని అప్రిషియేట్ చేయలేని పరిస్థితి, వాళ్ళలో సృజనాత్మకత లోపిస్తున్న పరిస్థితి అన్నమాట. సో ఆ మూస పద్ధతి పోవాలంటే ఆ సృజనాత్మకత రావాలంటే డ్రాయింగ్ అనేది ఒక ఇన్స్ట్రుమెంటల్ అన్నమాట. సో దాని ప్రాక్టీస్ కోసం ఈరోజు ప్రపంచం మొత్తం పరితపిస్తుంది. రేపు రానున్న జనరేషన్స్ ఏఐ వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ప్రతి ఒక్కటి ఎవరికైతే సృజనాత్మకత ఉంటుందో వాళ్ళే ఆ రంగంలో రాణించగలరు. అది ఏ రంగమైనా అయి ఉండొచ్చు, అది చిత్రకళా రంగమై ఉండొచ్చు, లేకపోతే ఒక డాక్టర్ అయి ఉండొచ్చు, ఒక ఇంజనీర్ అయి ఉండొచ్చు, రేపు ఏఐ మొత్తం దాన్ని ఆక్యుపై చేస్తుంది. కాబట్టి ఎవరైతే బాగా ఆ సృజనాత్మత ఉందో ఆ రంగంలో వాళ్ళు రాణించడానికి ఈ చిత్రకళ అనేది ఉపయోగపడుతుంది. సో ఈపాటికి నేను దాదాపు ఒక 4-5 వేల మంది పిల్లలు నా ఆర్గనైజేషన్ ద్వారా ఇప్పటికి అనేక రకాల తెరపీలు పొందారు. జాతీయ స్థాయిలో నేషన్ ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా అనేక మంది పిల్లలకి అనేక అవార్డులు, అంటే అవి కొలమానాలుగా నేను చెప్పట్లేదు కానీ, సో రీసెంట్గా అమెరికాలో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ భద్రత గురించి ఒక కాంపిటీషన్ పెట్టినప్పుడు ఇక్కడ తెలుగు పిల్లలకే అక్కడ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, 3 ప్రైజ్లు రావడం అనేది ఒక గర్వించదగ్గ విషయం. అలాగే ఇంకొక స్టేట్లో యుఎస్లో వాళ్ళు పర్యావరణ పరిరక్షణ మీద కాంపిటీషన్ పెట్టినప్పుడు మన తెలుగు పిల్లలకే అక్కడ మొదటి 2 ప్రైజులు రావడం అనేది ఇంటర్నేషనల్గా అది ఒక మంచి అచీవ్మెంట్. ఇది సో ఒకటి ఏంటంటే పేషెంట్ అండి, దానికి ఇంట్రెస్ట్ అనేది ఉన్నప్పుడు ఎంజాయ్ వీల్ ఎంజాయ్ ఇట్. ఆ వర్క్లోడ్ ఎంత ఉన్నా సరే మనం ఇష్టంగా చేసేటప్పుడు కష్టం లేకుండా ఎంతైనా చేస్తూ ఉంటాం. అది నిరంతరమైన లెర్నింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఈ టెక్స్టైల్ డిజైనర్స్, పెరల్ డిజైన్స్, ఇట్లా రకరకాల డిజైన్స్ ఉంటాయి అన్నమాట. ఆ డిజైన్ చేసేవాళ్ళు ఆర్కిటెక్చర్కి సంబంధించి నా దగ్గర ఇప్పటికీ దాదాపు 1000 మంది పిల్లలు ఆర్కిటెక్ట్స్గా నేషనల్గా ఇంటర్నేషనల్గా అనేక చోట్ల స్థిరపడి ఉన్నారనమాట. సో వాళ్ళందరూ ఈరోజు మాతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళు అక్కడ ఆ పొజిషన్స్లో ఉన్నప్పుడు నాకు అది మంచి గర్వమైన విషయం అనమాట. లేదు, మనం ఆలోచిస్తే వాళ్ళ దగ్గర క్రియేటివిటీ అనేది వాళ్ళ దగ్గర నుంచి వచ్చినప్పుడే వాళ్ళు ఎంత ఎక్కడైనా కావాలన్నప్పుడు మనం
ఒక 10% 20% అనేది మనం హెల్ప్ చేయాలి, కానీ వాళ్ళ ఆలోచనలు కిల్ చేసేసి మనం థీమ్స్ అనేది ఇవ్వడం అనేది మంచి పద్ధతి కాదు. సో ఆ రకంగా నేను ఎప్పుడు డిస్కస్ చేస్తుంటాను. ఆ రకంగా మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి. ఎప్పుడైతే వాళ్ళు క్రియేటివ్గా ఆలోచిస్తారో ఆ క్రియేటివిటీకి మనం హెల్ప్ చేస్తామో డెఫినెట్గా మంచి మంచి ఈ సక్సెస్ఫుల్ రిజల్ట్స్ వస్తున్నాయి అన్నమాట. అవును సార్, చిత్రకళలో మన నా చుట్టూ ఉన్న పరిస్థితులు, పిల్లలు, ఆ కండిషన్స్ ఇవన్నీ డెవలప్ అవుతుంటే భవిష్యత్ తరాలు ఈ చిత్రకళ మీద మరింత అవగాహన అయితే ఒక మంచి పెయింటింగ్ చూసి ఆస్వాదించడం అనేది, సపోజ్ పెయింటింగ్స్ అనేది మన సినిమాలు ఎట్లా సెన్సేషన్ అవుతుంటాయో ఇంటర్నేషనల్గా పెయింటింగ్స్ అనేది కంటిన్యూస్ సెన్సేషన్. రెబెకా అనేది ఒక పెయింటింగ్, పికాసో గీసాడు ఆ పెయింటింగ్ని, మనం అది ఎప్పుడు వేసాడు అయినా సెకండ్ వరల్డ్ వార్లో ఒక కంట్రీ మీద ఇది బాంబు వేసినప్పుడు అనేక వందల మంది చచ్చిపోతే దాన్ని ప్రొటెస్ట్ చేస్తూ చేశాడు. అది ఎంతోమంది మేధావుల్ని ఆలోచించింది. ఇప్పుడు ఆ పెయింటింగ్ని కనుక తీసుకొచ్చి మన ముందు పెడితే మనం ఆ పెయింటింగ్ గురించి తెలియని పరిస్థితి ఉండొచ్చు. అట్లా పెయింటింగ్ల గురించి మనం తెలిసినప్పుడు, ఆ పెయింటింగ్ని ఎంజాయ్ చేసినప్పుడు, సో డెఫినెట్గా చిత్రకళ ఇంకా ముందుకెళ్తుంది. ఆ రకమైన పరిస్థితుల్లో మన చుట్టూ మన ఆంధ్రదేశంలోనూ దేశవ్యాప్తంగా నెలకొల్పాలనేది మా ఉద్దేశం. పెయింటింగ్ మనసును తాగుతుందంటారు, అది 100% డెఫినెట్గా అండి. మనం రిలాక్స్ అవ్వాలి అంటే పెయింటింగ్, పెయింటింగ్లో మనం మా భావాలు ఎక్కడైతే వ్యక్తీకరిస్తామో అప్పుడు అది ఇంకా అది ఇచ్చిన తృప్తి ఇంకా ఎందులోనే ఇవ్వలేదు. ఒక సినిమా చూస్తే రకరకాలు ఉంటాయి ఇన్స్ట్రుమెంట్స్, బట్ మనంతటా మనం అనుకున్నది పేపర్ మీద వేసినప్పుడు ఆది కాలం నుంచి ఇప్పుడు దాకా గోడల మీద అప్పుడు ఆది మానవుడు వేసినప్పుడు బొమ్మకి ఇప్పటికి తేడాలేం లేవు. మనం అనుకున్నది మనం రిప్రజెంట్ చేయగలడం అనేది ఒక అదృష్టం. అది మంచి ఆనందాన్ని ఇస్తుంది, అది ఒక రిలాక్సేషన్. అయితే సార్ చాలామంది చేస్తున్నాం అండి, సో కంటిన్యూస్గా అవుతున్నారు. సో డెఫినెట్లీగా రేపు వాళ్ళతోనే కంటిన్యూస్గా ఎగ్జిబిషన్స్ పెట్టిస్తూ ఉన్నాము. ఇంకా అవ్వాలి, ఇంకా మంచి పరిస్థితులు రావాలి, వాళ్ళు ఇంకా భవిష్యత్తులో ఇంకా బాగా చుట్టూ వాతావరణం ఉంటే చూసి ఈ రంగంలోకి రావడానికి ఇంకా ఇన్స్పిరేషన్ తప్పకుండా కలుగుతుంది. మునుపు వాతావరణం మారిపోయింది, ఇప్పుడు అందరూ వస్తూ ఉన్నారన్నమాట. లేదు, అందులోంచి అందుకోసం ఇప్పుడు మేము ఈరోజు దీని మీద ప్రచారం చేస్తూ వెళ్ళినప్పుడు, మొన్న భీమవరంలో వెళ్ళినప్పుడు 2,300 మంది పిల్లలు ఒకే చోట గుమిగుట్టడం అనేది ఇది ఒక ఇండికేషన్. తిరుపతిలో దాదాపు 1,200 మంది పిల్లలు, విజయవాడలో ఒక 600 మంది పిల్లలు, వైజాగ్లో ఒక 600 మంది పిల్లలు, ఇట్లా ఎక్కడ పిలిపిస్తుంటే అక్కడ విపరీతంగా పిల్లలు వస్తూ ఉన్నారన్నమాట. ఇది ఒక మంచి ఉద్యమంలాగా నడుస్తూ ఉంది. ఈ పిల్లలు ఇట్లా చేస్తున్నప్పుడు కంటిన్యూస్గా వాళ్ళు ఎంజాయ్మెంట్ చేయటం, ఈ సెల్ ఫోన్ నుంచి డైవర్ట్ అవ్వడం అనేది జరిగి ఈ సృజనాత్మకతకు వచ్చినప్పుడు మంచి భవిష్యత్తులో మంచి క్రియేటివిటీ అనేది మన పిల్లల దగ్గర జరుగుతుంది. ఈరోజు ఉదాహరణకు ఒంగోలులో చూసుకుంటే మునుపు మామూలుగా ఇట్లా డ్రాయింగ్ కాంపిటీషన్ జరిగినప్పుడు ఓన్లీ ప్రైవేట్ స్కూల్స్ నుంచే పిల్లలు వచ్చేవాళ్ళు, ఇప్పుడు అట్లా కాదు, గవర్నమెంట్ స్కూల్స్ నుంచి కూడా ఇంతమంది వచ్చారు. వాళ్ళు ఇప్పుడు చూస్తూ ఉన్నాను కొంతవరకు పూర్తిగా ఇంకా అవ్వలేదు, మంచి క్రియేటివిటీ అక్కడ కూడా వస్తుంది. వాళ్ళ దగ్గర కూడా బోళందుకే, వాళ్ళ దగ్గర ఎక్కువ క్రియేటివిటీ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్లో ఒక గైడెడ్ దీని మీద ఉంటారు, వీళ్ళు సొంతంగా వీళ్ళది సృజనాత్మకత ఉంటుంది. వీళ్ళ దాంట్లో నుంచి వచ్చినప్పుడు మట్టిలోంచి మాణిక్యాలు బయటకు వస్తాయి. అట్లాంటి భవిష్యత్ భారతదేశం కోసం మేము కృషి చేస్తున్నాం అనే తృప్తి మాకు ఉంది. నగరంలోని రైలు పెట్టెలో గల శ్రీ నేతాజీ హైస్కూల్లో చిన్నారులు ప్రదర్శించిన ఫ్యాషన్ షో విశేషంగా ఆకట్టుకుంది. పలు రకాల వస్త్రధారణలతో చిన్నారులు అలరించారు. పాఠశాల కరస్పాండెంట్ మల్లికార్జునరావు, ప్రిన్సిపల్ అనుపమ విద్యార్థులను అభినందించారు. చదువుతో పాటు ఇలాంటి పోటీలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత శక్తిని వెలికితీసినట్లవుతుందని, పలు రకాల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దివ్య, లలిత, మనోజ, సుధా, సంధ్య, సౌజన, భాస్కర్, మరియదాస్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. Today, our awareness, not only education, but also encouragement.
సత్యానుసులో నేటి మాట. తృప్తి అనేది కృషిలో ఉంటుంది, దాని ఫలితం కాదు. సంపూర్ణ విజయం అంటే సంపూర్ణ కృషి. శ్రీ సత్యానుసు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.